ఎన్ని చేసినా సరే ఆ కుల చిన్న లోగో బయట ఆ కుల అహంభావంతో ఆయన కవరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన భావం మారలేదు, ఇంకా దళితులు చిన్న చూపు చూసుకుంటున్నాడు. ఇలా అయితే రాను రాను దళితుల చైతన్యం ఇంకా పెరుగుతుంది. ఆయనకి మా కంటి కన్ను పంటు పన్ను చేసే వరకు కూడా దళితులు ముందరికెళ్తారు. నేను హెచ్చరిస్తాను, చింతమనేని కాపాడతార్. నీలాగా ఎంతమంది ఆగ్రహం చూసాము, దళితులు సహనంగా ఉన్నంతసేపు ఆటలు సాగుతాయి, మాలో కూడా చైతన్యం వస్తుంది. వచ్చిన రోజున నిన్ను నడి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి కొట్టుకోదని మేము కంకణం కట్టుకుంటున్నాం. అలాగే చట్టపరంగా శిక్షించి ఇలాంటి అరాచక శక్తుల్ని బందిపోట్లు లాంటి వ్యక్తుల్ని సమాజంలో ఉంచకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తిస్తున్నాం. ఎందుకంటే చింతమనేని అనే వ్యక్తి చాలా అరాచకాలు చేసి ఎన్నో కేసులతో ఒక రౌడీ షీటర్ ఆయన మీద ఎన్నో కేసు ఫైల్ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు వరకు సరైన చర్యలు తీసుకోలేదు. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి మేము ప్రజలకు సేవకులు అని చెప్తున్నారు కాబట్టి ప్రజల మీద ఇన్ని దాడులు చేసిన చింతమనేని వెంటనే అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లో ఉండేదారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.